హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో ఎవరు గెలుస్తారో తేలిపోయింది. జిల్లాల వారీగా గెలిచే అభ్యర్థుల జాబితా ప్రకంపనలు రేపుతున్న సర్వే. ఏపీలో జగన్ ఊహించని స్థాయిలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నారా, లేదంటే కూటమి పగ్గాలు చేపడుతుందా? ఇలా ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ ఓ సర్వే లెక్కల్ని బయటపెట్టింది. జిల్లాల వారీగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ని వెల్లడించింది. దీన్ని చూసిన వారంతా అవాక్ అవుతున్నారు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక దేశం మొత్తం మన వైపే చూస్తుందని జగన్ ఇటీవల బయటపెట్టిన విషయం తెలిసిందే. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ విడుదల చేసిన సర్వే లెక్కలు కూడా ఆయన మాటలను నిజం చేసే విధంగానే ఉన్నాయి. ఇంతకీ ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇచ్చిన డేటా ఏంటో ఒక్కసారి చూద్దాం. ఏపీలో అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే జిల్లాల వారీగా ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకంపనలు రేపుతుందనే చెప్పాలి. ముందుగా కడప జిల్లాకు వద్దాం. కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 9 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని సర్వే తేల్చింది. మరో స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంటుందని వెల్లడించింది. బద్వేలలో వైసీపీ నుంచి డాక్టర్ దాసరి సుధ కూటమి అభ్యర్థిగా బొద్ద రోషన్న పోటీ చేశారు. ఇక్కడ దాసరి సుధ గెలుపు లాంఛనమే అని సర్వే తేల్చింది. కడప స్థానం నుంచి వైసీపీ తరఫున అంజాద్ బాషా, కూటమి అభ్యర్థిగా రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని వెల్లడించింది. ఇక పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు పోటీగా మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సీఎం జగన్ గెలుపు లాంఛనమే. కమలాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోచమ్మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా పుత్తా చైతన్య రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ గెలుపు ఖాయమేనని సర్వే తేల్చింది. ఇక జమ్మలమడుగు నుంచి డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా సి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి మరోసారి విజయం సాధిస్తారని వెల్లడించింది. ప్రొద్దుటూరులో వైసీపీ నుంచి రాసమల్లి శివప్రసాద్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాసమల్లి వైపే సర్వే మొగ్గు చూపింది. మైదుకూరు నుంచి వైసీపీ తరఫున శెట్టిపల్లి రఘురామరెడ్డి, కూటమి అభ్యర్థిగా పుత్తా సుధాకర్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీయే విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. రాజంపేటలో వైసీపీ నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా సుఖవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆకేపాటి విజయం ఖాయమని తేల్చింది. కోడూరు నుంచి వైసీపీ తరఫున కోరమట్లు శ్రీనివాసులు, కూటమి అభ్యర్థిగా డాక్టర్ యనమల భాస్కర్ రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని వెల్లడించింది. రాయచోట నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ తరఫున, మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం లాంఛనమేనని వెల్లడించింది. ఇక కర్నూలు విషయానికి వద్దాం. ఆళ్లగడ్డ నుంచి వైసీపీ తరఫున గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా బొమ్మ అఖిల ప్రియ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ గంగుల మరోసారి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ తరఫున, బుద్ధ రాజశేఖర రెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. నందికొట్కూరులో సుధీర్ ధార వైసీపీ నుంచి గిట్టా జయసూర్య కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలోనూ వైసీపీయే విజయం సాధించనుంది. పాండ్యం నుంచి కాటసాని రాంగోపాల్ రెడ్డి వైసీపీ తరఫున, గౌరి చిరుతారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కాటసాని గెలుపొందుతారని సర్వే తేల్చింది. నంద్యాలలో వైసీపీ నుంచి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, టీడీపీ నుంచి ఎన్ఎండి ఫరూక్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ శిల్పా రవి విజయం సాధించనున్నారని సర్వే తేల్చింది. ఇక బనగానపల్లి నుంచి వైసీపీ తరఫున కాటసాని రామిరెడ్డి, కూటమి అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిలో కాటసాని వైపే సర్వే మొగ్గు చూపింది. డోన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి బుగ్గన మరోసారి విజయం సాధించనున్నారు. కర్నూలు నుంచి వైసీపీ తరఫున ఇంతియాజ్ అహ్మద్, కూటమి అభ్యర్థిగా టీజీ భరత్ పోటీ చేస్తుండగా ఇక్కడ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని తెలిసింది. పత్తికొండ నుంచి వైసీపీ తరఫున కంగాడి శ్రీదేవి, టీడీపీ తరఫున కేఈ శ్యామ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కంగాడి శ్రీదేవి మరోసారి విజయం సాధిస్తారని సర్వే వెల్లడించింది. కోడుమూరు నుంచి డాక్టర్ సతీష్ వైసీపీ తరఫున, బొగ్గుల దస్తగిరి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వీరిలో డాక్టర్ సతీష్ విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుకు వైసీపీ తరఫున జై నాగేశ్వరరెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బుట్టారేణుక ఈ స్థానం నుంచి విజయం సాధిస్తారని సర్వే వెల్లడించింది. మంత్రాలయం నుంచి వై బాలనాయకరెడ్డి వైసీపీ తరఫున, ఎం రాఘవేంద్రరెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోనే పడనుంది. ఆదురు నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ తరఫున, డాక్టర్ పివి పార్థసారథి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. వీరిలో సాయి ప్రసాద్ రెడ్డి విజయం తథ్యమని సర్వే తేల్చింది. ఇక ఆలూరు అభ్యర్థిగా వైసీపీ నుంచి బి విరూపాక్షి, టీడీపీ అభ్యర్థిగా వీరభద్రగౌడ్ పోటీ చేస్తున్నారు. వీరిలో విరూపాక్షి వైపే సర్వే మొగ్గు చూపింది. కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా
13 వైసీపీ ఖాతాలో పడనున్నాయి. ఒక కర్నూలులోనే కీన్ కంటెస్ట్ ఉంటుందని సర్వే తేల్చింది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే, ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 3 నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుందని, ఒక స్థానంలో కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. మిగిలిన 10 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే రాప్తాడులో వైసీపీ తరఫున తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి కూటమి అభ్యర్థిగా పరిటాల సునీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి తూపుదుర్తి మరోసారి విజయం సాధించనున్నారు. మడకశిరలో వీరలక్కప్ప వైసీపీ తరఫున ఎంఈ సునీల్ కుమార్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించనున్నారు. హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా టిఎన్ దీపిక, టీడీపీ అభ్యర్థిగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని, ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయని సర్వే తేల్చింది. ఇక పెనుగొండ నుంచి మంత్రి ఉషా శ్రీచరణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు ప్రత్యర్థిగా కూటమి నుంచి సవిత పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో కూటమి అభ్యర్థి సవిత విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. ఇక పుట్టపర్తి నుంచి దుద్దుకొండ శ్రీధర్ రెడ్డి వైసీపీ తరఫున, పల్లె సింధూరారెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. ధర్మవరం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరోసారి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత వై సత్యకుమార్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరోసారి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. కదిరిలో వైసీపీ నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్ కూటమి అభ్యర్థిగా కందుకుంట వెంకట ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి మక్బూల్ విజయం సాధిస్తారని సర్వే తెలిపింది. రాయదుర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి, కూటమి అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులు పోటీ చేస్తుండగా, ఇక్కడ ఇద్దరికి సమాన అవకాశాలు ఉంటాయని, కీన్ కంటెస్ట్ ఉంటుందని సర్వే తేల్చింది. ఉలవకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా వై విశ్వేశ్వరరెడ్డి, కూటమి అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ విజయం సాధించే అవకాశం ఉందని సర్వే తేల్చింది. గుంతకల నుంచి వైసీపీ అభ్యర్థిగా వై వెంకటరామరెడ్డి, కూటమి అభ్యర్థిగా గుమ్మందూరు జయరాం పోటీ చేస్తుండగా, ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ అభ్యర్థిగా, జేసీ అస్మిత్ రెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని, ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయని సర్వే వెల్లడించింది. సింగనమల నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎం వీరాంజనేయులు, కూటమి అభ్యర్థిగా బండా శ్రావణి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిప్పర్ డ్రైవర్ ఎం వీరాంజనేయులు విజయం సాధిస్తారని సర్వే వెల్లడించింది. అనంతపురం అర్బన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా అనంత వెంకటరామరెడ్డి, కూటమి అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేస్తుండగా, అనంత వెంకటరామరెడ్డి మరోసారి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. కళ్యాణ దుర్గంలో వైసీపీ అభ్యర్థిగా తలాది రంగయ్య, కూటమి అభ్యర్థిగా అమ్మిళ్ళనేని సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే, తమ్మళ్ళపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా, ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ విజయం సాధిస్తుందని సర్వే తేల్చింది. మదనపల్లి నుంచి నిస్సార్ అహ్మద్ వైసీపీ అభ్యర్థిగా, షాజహాన్ బాషా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, నిస్సార్ అహ్మద్ విజయం సాధించనున్నారు. పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థిగా, సల్లా రామచంద్రారెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ పెద్దిరెడ్డి మరోసారి విజయం సాధిస్తారని సర్వే వెల్లడించింది. చంద్రగిరి నుంచి వైసీపీ తరఫున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా పొలవర్తి నాని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి చెవిరెడ్డి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడతారని సర్వే తేల్చింది. నగరం నుంచి మంత్రి ఆర్కే రోజా వైసీపీ తరఫున కూటమి అభ్యర్థిగా గాలి బాలుప్రకాష్ పోటీ చేస్తుండగా, ఇక్కడ రోజా ఓడిపోతారని, కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. గంగాధర నెల్లూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా కృపాలక్ష్మి, కూటమి అభ్యర్థిగా విఎం థామస్ పోటీ చేస్తుండగా, ఇక్కడ కృపాలక్ష్మి విజయం సాధించనున్నారు. చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయానందరెడ్డి, కూటమి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడనుంది. పోతలపట్టు నుంచి ఎం సునీల్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా, డాక్టర్ కలికిరి మురళీమోహన్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడుతుందని సర్వే తేల్చింది. పలమనేర నుంచి ఎన్ వెంకటగౌడ వైసీపీ తరఫున, ఎన్ అమర్నాథ్ రెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూటమి అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఈసారి పోటీ హోరాహోరీగా ఉండనుందని సర్వే తేల్చింది. చంద్రబాబుకు, ఆయన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి కేఆర్జీ భరత్ కు కీన్ కంటెస్ట్ ఉంటుందని సర్వే తేల్చింది. ఇక తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా బొమ్మన అభినయరెడ్డి, కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడనుంది. శ్రీకాళహస్తి నుంచి వైసీపీ తరఫున బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా బొద్ద సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మరోసారి విజయం సాధించనున్నారు. సత్యవేడ నుంచి నోకతోటి రాజేష్ వైసీపీ నుంచి, కోనేటి ఆదిమూలం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడనుంది.
చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉండగా 2 చోట్ల కూటమి అభ్యర్థులు, 1 చోట కీన్ కంటెస్ట్ ఉంటుంది. మిగిలిన 11 స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 1 చోట మాత్రం కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. సర్వేపల్లి నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన ప్రత్యర్థి కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై విజయం సాధించనున్నారు. సోమిరెడ్డి ఇక్కడ నుంచి 6వ సారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయన ఓటమి సవిచూస్తారని సర్వే తేల్చింది. ఇక గూడూరు నుంచి మేరుగ మురళి వైసీపీ తరఫున పాశం సునీల్ కుమార్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. సూళూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య, కూటమి అభ్యర్థిగా నెలవల విజయశ్రీ పోటీ చేస్తుండగా సంజీవయ్య మరోసారి ఇక్కడ విజయం సాధించనున్నారు. వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వైసీపీ తరఫున కురుగొండ లక్ష్మీప్రియ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా నేదురుమల్లి ఇక్కడ నుంచి విజయం సాధించనున్నారు. ఇక కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ తరఫున కావ్య కృష్ణారెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ రామిరెడ్డి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. ఆత్మకూరు నుంచి మేకపాటి విక్రమ్ కుమార్ రెడ్డి వైసీపీ తరఫున, టీడీపీ నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి మేకపాటి మరోసారి విజయం సాధిస్తారని సర్వే వెల్లడించింది. కోవూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడుతుందని సర్వే తేల్చింది. నెల్లూరు సీటు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఖలీల్, కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి పొంగూరు నారాయణ ఇక్కడ విజయం సాధిస్తారని సర్వే వెల్లడించింది. నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించనున్నారు. ఉదయగిరి నుంచి వైసీపీ తరఫున మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడుతుందని సర్వే వెల్లడించింది. నెల్లూరు జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా 9 చోట్ల వైసీపీ, 1 చోట కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా వైసీపీ 6 చోట్ల, కూటమి అభ్యర్థులు 4 చోట్ల విజయం సాధించనున్నారు. మరో 2 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కందుకూరు నుంచి వైసీపీ తరఫున బుర్రా మధుసూదన్ యాదవ్, కూటమి అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని సర్వే తేల్చింది. ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్తి చంద్రశేఖర్ వైసీపీ తరఫున గూడూరు ఎరిక్సన్ బాబు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. దర్శి నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, కూటమి అభ్యర్థిగా దామసాల జనార్దనరావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. కొండపు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్, కూటమి అభ్యర్థిగా డోలా బాలవీరాంజనేయ స్వామి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓడిపోయి డోలా వీరాంజనేయ స్వామి మరోసారి విజయం సాధించనున్నారు. మార్కాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా అన్నా వెంకటరాంబాబు, కూటమి అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. గిద్దలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా కుందూరు నాగార్జునరెడ్డి, కూటమి అభ్యర్థిగా అశోక్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. కనిగిరి నుంచి నారాయణ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా వైసీపీ విజయం సాధించనుంది. పర్చూరు నుంచి ఎడంబాలాజీ వైసీపీ అభ్యర్థిగా ఏలూరు సాంబశివరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈసారి ఏలూరు సాంబశివరావు ఓటమి చెంది ఎడంబాలాజీ విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. అద్దంకి నుంచి హనుమిరెడ్డి వైసీపీ అభ్యర్థిగా, గొట్టిపాటి రవికుమార్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గొట్టిపాటి ఇక్కడ నుంచి మరోసారి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్, కూటమి అభ్యర్థిగా మద్దులూరి మాలకొండయ్య పోటీ చేస్తుండగా ఇక్కడ పోరు హోరాహోరీగా ఉండనుంది. ఇక సంతనూతలపాడు నుంచి మేరుగు నాగార్జున వైసీపీ తరఫున నిరంజన్ విజయకుమార్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో మొత్తం 17 స్థానాలు ఉండగా వైసీపీ నుంచి 7 ఎన్డీఏ నుంచి 7 విజయం సాధించనున్నారు. మరో 3 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే బాపట్ల నుంచి కోన రఘుపతి మరోసారి విజయం సాధించనున్నారు. ఈయనపై కూటమి అభ్యర్థిగా నరేంద్ర వర్మ పోటీ చేస్తున్నారు. రేపటి నుంచి వైసీపీ అభ్యర్థిగా గణేష్, కూటమి అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. వేమూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా వరుకుటి అశోక్ బాబు, కూటమి నుంచి నక్కా ఆనందబాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది. ఇక మాచర్ల నుంచి వైసీపీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కూటమి అభ్యర్థిగా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ ఇద్దరికి కీన్ కంటెస్ట్ ఉంటుందని తేలింది. గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా,
ఎర్రపతినేని శ్రీనివాసరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ ఉంటుంది. వినుకొండ నుంచి బొల్ల బ్రహ్మనాయుడు వైసీపీ అభ్యర్థిగా, జీవీఎస్ఆర్ ఆంజనేయులు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా బ్రహ్మనాయుడు మరోసారి విజయం సాధించనున్నారు. సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు, కూటమి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తుండగా ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించే అవకాశం ఉంది. నర్సరాపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కూటమి అభ్యర్థిగా చదలవాడ అరవింద బాబు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. చిలకలూరుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా మనోహర్ నాయుడు, కూటమి అభ్యర్థిగా ప్రతిపాటి పుల్లారావు పోటీ చేస్తుండగా ఇక్కడ ప్రతిపాటి పుల్లారావు విజయం సాధించనున్నారు. పెదకొరపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా నంబూరు శంకర్రావు, కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. తాడికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా మేకతోటి సుచరిత, కూటమి అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్ పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఇక నారా లోకేష్ కు ఈ సర్వే గుడ్ న్యూస్ చెప్పింది. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ ఈసారి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. ఆయనపై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి మురుగుడు రామంజకు ఓటమి తప్పదని తేలింది. పునూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా అంబటి మురళి, కూటమి అభ్యర్థిగా ధూళిపాడ నరేంద్ర కుమార్ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. తెనాల నుంచి జనసేన నెంబర్ 2 నాయకుడు నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనపై అన్నాబొత్తులు శివకుమార్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. ప్రతిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా బాలసాని కిరణ్ కుమార్, కూటమి అభ్యర్థిగా బోళ్ల రామాంజనేయులు పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. గుంటూరు వెస్ట్ నుంచి మంత్రి విడదల రజని వైసీపీ తరఫున, కూటమి అభ్యర్థిగా పిడుగురాల మాధవి పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి విడదల రజని విజయం సాధించనున్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా నూరి ఫాతిమా, కూటమి అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ 9 చోట్ల, కూటమి అభ్యర్థులు 6 చోట్ల విజయం సాధించనున్నారు. ఒక చోట మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే తిరువురు నుంచి వైసీపీ అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాస్, కూటమి అభ్యర్థిగా కొలుకుపూడి శ్రీనివాస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నల్లగట్ స్వామిదాస్ విజయం సాధించనున్నారు. విజయవాడ నుంచి షేక్ ఆరిఫ్, కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేస్తుండగా ఇక్కడ షేక్ ఆరిఫ్ విజయం సాధించే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్, కూటమి అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. విజయవాడ ఈస్ట్ నుంచి దేవినేని అవినాష్ వైసీపీ అభ్యర్థిగా, గద్దె రామ్మోహన్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ కిన్ కంటెస్ట్ ఉంటుంది. మైలవరం నుంచి సన్నాల త్రిపుతరావు వైసీపీ అభ్యర్థిగా, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి వసంత కృష్ణప్రసాద్ మరోసారి విజయం సాధించనున్నారు. నందిగామ నుంచి వైసీపీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్ రావు, కూటమి అభ్యర్థిగా తంగిరాల సౌమ్య పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. జగయ్యపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఉదయభాను మరోసారి గెలిచే అవకాశం ఉంది. గన్నవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ తరఫున, కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకటరావు పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి విజయం సాధించనుంది. గుడివాడ నుంచి వైసీపీ తరఫున కొడాలి నాని, కూటమి అభ్యర్థిగా వెనుగండ్ల రాము పోటీ చేస్తుండగా ఇక్కడ కొడాలి నాని మరోసారి విజయం సాధించనున్నారు. పెడల నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉప్పాల రాము, కూటమి అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ పోటీ చేస్తుండగా ఈ స్థానంలో కూటమి విజయం సాధించే అవకాశం ఉంది. మచిలీపట్నం నుంచి పేర్ని కృష్ణమూర్తి వైసీపీ అభ్యర్థిగా, కొల్లు రవీంద్ర కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పేర్ని కిట్టు ఇక్కడ నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. అవనగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు, కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పోటీ చేస్తుండగా ఇక్కడ మండలి బుద్ధప్రసాద్ విజయం సాధించే అవకాశం ఉంది. పామర నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ వైసీపీ నుంచి, వర్లకుమార్ రాజ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ అనిల్ కుమార్ మరోసారి విజయం సాధించే అవకాశం ఉంది. పెనమలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్, కూటమి అభ్యర్థిగా బోడే ప్రసాద్ పోటీ చేస్తుండగా ఇక్కడ మంత్రి జోగి రమేష్ మరోసారి విజయం సాధించనున్నారు. నూజిపేట నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మేకా ప్రతాపప్పారావు, కూటమి అభ్యర్థిగా కొలుసు పార్థసారథి పోటీ చేస్తుండగా ఇక్కడ ప్రతాపప్పారావు మరోసారి విజయం సాధించనున్నారు. కైకులూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా దూలం నాగేశ్వరరావు మరోసారి విజయం సాధించనున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 15 స్థానాలు ఉండగా వైసీపీ 5 చోట్ల, ఎన్డీఏ అభ్యర్థులు 7 చోట్ల విజయం సాధించనున్నారు. 3 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుందని సర్వే తేల్చింది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఉంగుటూరు నుంచి పుప్పాల వాసుబాబు వైసీపీ తరఫున, ధర్మరాజు కూటమి తరఫున పోటీ చేస్తుండగా ఇక్కడ పుప్పాల వాసుబాబు గెలిచే అవకాశం ఉంది. దెందులూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొడారు అబ్బయ్య చౌదరి, కూటమి తరఫున మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోటీ చేస్తుండగా కొడారు అబ్బయ్య చౌదరి మరోసారి విజయం సాధించనున్నారు.
ఏలూరు నుంచి మాజీ మంత్రి ఆళ్లనాని వైసీపీ తరపున కూటమి అభ్యర్థిగా బడ్జెట్ రాధాకృష్ణ పోటీ చేస్తుండగా ఇక్కడ రాధాకృష్ణ గెలిచే అవకాశం ఉంది. పోలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా తెల్లం రాజ్యలక్ష్మి, కూటమి అభ్యర్థిగా చిర్రి బాలరాజు పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది. చింతలపూడి నుంచి వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం విజయరాజు, కూటమి అభ్యర్థిగా సొంగ రోషన్ కుమార్ పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఆచంట నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు వైసీపీ నుంచి కూటమి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ పోటీ పడుతుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. పాలకొల నుంచి గోడాల గోపి వైసీపీ తరపున డాక్టర్ నిమ్మల రామానాయుడు కూటమి తరపున పోటీ చేస్తుండగా ఇక్కడ నిమ్మల రామానాయుడు మరోసారి విజయం సాధించే అవకాశం ఉంది. నర్సాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా ముదురూరు ప్రసాదరాజు, కూటమి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసాదరాజు ఓడిపోతారని, బొమ్మిడి నాయకర్ విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. భీమవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ వైసీపీ తరపున, పొలవర్తి ఆంజనేయులు కూటమి తరపున పోటీ చేస్తుండగా ఇక్కడ 50-50 ఛాన్స్ ఉంటుందని తేలింది. ఉండి నుంచి వైసీపీ తరపున పివిఎల్ నరసింహరాజు, కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా కీన్ కంటెస్ట్ ఉంటుందని తేలింది. తణుకు నుంచి వైసీపీ అభ్యర్థిగా కారుమూరి నాగేశ్వరరావు, కూటమి అభ్యర్థిగా ఆరుమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. తాడేపురం నుంచి మంత్రి కొట్టు సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా తలారి వెంకటరావు, కూటమి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. నిడదవోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా శ్రీనివాస నాయుడు, కూటమి అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. గోపాలపురం నుంచి మంత్రి తానేటి వనిత వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు పోటీ చేస్తుండగా ఇక్కడ తానేటి వనిత మరోసారి విజయం సాధించనున్నారు. ఇక ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉండగా 8 చోట్ల వైసీపీ, 8 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు. 3 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే, రామచంద్రపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్, కూటమి అభ్యర్థిగా సుభాష్ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. ముమ్మిడివరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పొన్నాడు వెంకట సతీష్ కుమార్, కూటమి అభ్యర్థిగా సుబ్బరాజు పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. అమలాపురం వైసీపీ నుంచి పింపే విశ్వరూప్, కూటమి అభ్యర్థిగా ఆనందరావు పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. రాజుల నుంచి వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు, కూటమి అభ్యర్థిగా దేవవరప్రసాద్ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా విప్పర్తి వేణుగోపాలరావు, కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. కొత్తపేట నుంచి చిల్ల జగ్గారెడ్డి వైసీపీ తరపున బండారు సత్యానందరావు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. మండపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా తోట త్రిమూర్తులు, కూటమి అభ్యర్థిగా వేగుళ జోగేశ్వరరావు పోటీ చేస్తుండగా ఇక్కడ వేగుళ జోగేశ్వరరావు మరోసారి విజయం సాధించనున్నారు. తిరు నుంచి దాడిశెట్టి రాజా వైసీపీ తరపున, యనమల దివ్య కూటమి తరపున పోటీ చేస్తుండగా దాడిశెట్టి రాజా మరోసారి విజయం సాధించనున్నారు. ప్రతిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా ఒరుపుల సుబ్బారావు, కూటమి అభ్యర్థిగా ఒరుపుల సత్యప్రభ పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో సంచలనం నమోదవుతుందని సర్వే తేల్చింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగాగీత పవన్ కళ్యాణ్పై విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. ఇక కాకినాడ రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా కురసాల కన్నబాబు, కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. పెద్దపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా దావులూరు దొరబాబు, కూటమి అభ్యర్థిగా నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తుండగా ఇక్కడ చినరాజప్ప విజయం సాధించనున్నారు. కాకినాడ సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. జగ్గంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా తోట నరసింహం, కూటమి అభ్యర్థిగా జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. అనపర్తి నుంచి సత్య సూర్యనారాయణ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. రాజానగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా జక్కంపూడి రాజా, కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ వైసీపీ అభ్యర్థిగా, ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ నుంచి చెన్నుపోయిన వేణుగోపాలకృష్ణ వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేస్తుండగా ఇక్కడ బుచ్చయ్య చౌదరి మరోసారి విజయం సాధించే అవకాశం ఉంది. రంపచోడవరం వైసీపీ అభ్యర్థిగా నాగులపల్లి ధనలక్ష్మి, కూటమి అభ్యర్థిగా మిరియాల శిరీషాదేవి పోటీ చేస్తుండగా ఈ స్థానం వైసీపీ ఖాతాలో పడనుంది. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే, ఇక్కడ మొత్తం 15 స్థానాలు ఉండగా వైసీపీ 8 చోట్ల, కూటమి అభ్యర్థులు 6 చోట్ల విజయం సాధించనున్నారు.
ఒకచోట మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసుకుంటే చోడవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ, కూటమి అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజు పోటీ చేస్తుండగా ఈ స్థానంలో కూటమి విజయం సాధించే అవకాశం ఉంది. మాడుగుల నుంచి ఈర్ల అనురాధ వైసీపీ అభ్యర్థిగా, పైలా ప్రసాద్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్, కూటమి అభ్యర్థిగా కొనకల రామకృష్ణ పోటీ చేస్తుండగా ఈ స్థానం వైసీపీ ఖాతాలో పడనుంది. పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా అన్నపురెడ్డి అదీప్ రాజ్, కూటమి అభ్యర్థిగా పంచకల రమేష్ బాబు పోటీ చేస్తుండగా ఇక్కడ పంచకల రమేష్ బాబు విజయం సాధించనున్నారు. ఎలమంచిల నుంచి వైసీపీ అభ్యర్థిగా ఉప్పలపాటి వెంకట రామమూర్తిరాజు, కూటమి నుంచి సుందర్పు విజయకుమార్ పోటీ చేస్తుండగా ఇక్కడ సుందర్పు విజయకుమార్ విజయం సాధించే అవకాశం ఉంది. పైకిరాయపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా కంబాల జోగులు, కూటమి అభ్యర్థిగా వంగలపూడి అనిత పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుందని సర్వే తేల్చింది. నర్సీపట్నం వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, కూటమి అభ్యర్థిగా చింతకాయల అయ్యన్న పాత్రలు పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ మరోసారి విజయం సాధించనుంది. భీమిల నుంచి వైసీపీ అభ్యర్థిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కూటమి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా గంటా ఇక్కడ విజయం సాధించనున్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుంచి ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా, వెలగపూడి రామకృష్ణబాబు ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా వెలగపూడి రామకృష్ణబాబు మరోసారి విజయం సాధించనున్నారు. విశాఖపట్నం సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా వాసుపల్లి గణేష్ మరోసారి విజయం సాధించనున్నారు. ఇక విశాఖపట్నం నార్త్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి కేకే రాజు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనపై కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ కేకే రాజు విజయం సాధిస్తారని సర్వే తేల్చింది. విశాఖపట్నం వెస్ట్ లో వైసీపీ అభ్యర్థిగా అడారి ఆనంద్, కూటమి అభ్యర్థిగా గణబాబు పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి అడారి ఆనంద్ విజయం సాధించనున్నారు. గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. అరకవేర నుంచి వైసీపీ అభ్యర్థిగా రాగా మత్స్యలింగం, కూటమి అభ్యర్థిగా రాజారావు పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. పాడేరు నుంచి వైసీపీ అభ్యర్థిగా విశ్వసరాజు, కూటమి అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 7 చోట్ల వైసీపీ అభ్యర్థులు, ఒకచోట కూటమి అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఒకచోట కీన్ కంటెస్ట్ ఉంటుంది. కొరపమ్మ నుంచి వైసీపీ అభ్యర్థిగా పుష్ప శ్రీవాణి పోటీ చేస్తుండగా ఆమెపై తోయక జగదీశ్వరి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పాముల పుష్ప శ్రీవాణి మరోసారి విజయం సాధించనున్నారు. పార్వతీపురం నుంచి వైసీపీ తరఫున అలగాని జోగారావు కూటమి అభ్యర్థిగా విజయ పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. సాలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పీడికి రాజన్న ద్వారా, కూటమి అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి పీడికి రాజన్న ద్వారా విజయం సాధించనున్నారు. బొబ్బిల నుంచి వైసీపీ అభ్యర్థిగా సమ్మంగి చినాపలనాయుడు, కూటమి అభ్యర్థిగా సుజయకృష్ణ రంగారావు పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ నడుస్తుంది. చీపురుపల నుంచి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ, కూటమి అభ్యర్థిగా కళా వెంకటరావు పోటీ చేస్తుండగా ఇక్కడ బొత్స సత్యనారాయణ విజయం సాధించనున్నారు. గజపతి నగరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బొత్స అప్పల నరసయ్య, కూటమి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా వైసీపీ విజయం సాధించనుంది. నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థిగా అప్పల నాయుడు, కూటమి అభ్యర్థిగా లోకం మాధవి పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా వైసీపీ విజయం సాధించనుంది. విజయనగరం వైసీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా అదితి గజపతి రాజు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి వీరభద్రస్వామి మరోసారి విజయం సాధించనున్నారు. శృంగవరపుకోట నుంచి వైసీపీ అభ్యర్థిగా కడుపండి శ్రీనివాసరావు, కూటమి అభ్యర్థిగా కొల్ల లలిత కుమారి పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. ఇక చివరిగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ 8 చోట్ల, ఎన్డీఏ కూటమి 2 చోట్ల విజయం సాధించనుంది. ఇచ్చాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా ప్రియా విజయ, కూటమి అభ్యర్థిగా బెండలం అశోక్ పోటీ చేస్తుండగా ప్రియా విజయ విజయం సాధించనున్నారు. పలాస నుంచి వైసీపీ అభ్యర్థిగా సీదిరి అప్పలరాజు, కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి అప్పలరాజు మరోసారి విజయం సాధించనున్నారు. టెక్కల నుంచి వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, కూటమి అభ్యర్థిగా అచ్చెన్నాయుడు పోటీ చేస్తుండగా అచ్చెన్నాయుడు మరోసారి విజయం సాధించనున్నారు. పాతపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి, కూటమి అభ్యర్థిగా మామిడి గోవిందరావు పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. శ్రీకాకుళం నుంచి వైసీపీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు, కూటమి అభ్యర్థిగా గొండు శంకర్ పోటీ చేస్తుండగా ఇక్కడ ధర్మాన ప్రసాదరావు విజయం సాధించనున్నారు. ఆమదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని సీతారాం, కూటమి అభ్యర్థిగా కోన రవికుమార్ పోటీ చేస్తుండగా ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. నర్సన్నపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్, కూటమి అభ్యర్థిగా బొగ్గు రమణమూర్తి పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. పాలకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా విశ్వరాయి కళావతి,
కూటమి అభ్యర్థిగా జయకృష్ణ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. రాజం నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ రాజేష్, కూటమి అభ్యర్థిగా కొండ్రు మురళీమోహన్ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. ఇచ్చేల వైసీపీ అభ్యర్థిగా గొర్రెల కిరణ్ కుమార్, కూటమి అభ్యర్థిగా ఎన్ ఈశ్వరరావు పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా వైసీపీ విజయం సాధించనుంది. ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే ఉత్తరాంధ్రలో మొత్తం 14 సీట్లు ఉండగా వైసీపీ 23 చోట్ల, కూటమి 9 చోట్ల విజయం సాధించనుంది. 2 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లు ఉండగా 13 చోట్ల వైసీపీ, 15 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు. 6 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. గుంటూరు కృష్ణా జిల్లాల 33 అసెంబ్లీ సీట్లు ఉండగా 16 చోట్ల వైసీపీ, 13 చోట్ల ఎన్డీఏ కూటమి గెలవనుంది. 4 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. ప్రకాశం నెల్లూరు జిల్లాలో 22 సీట్లు ఉండగా 15 చోట్ల వైసీపీ, 5 చోట్ల కూటమి విజయం సాధించనున్నాయి. 2 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. రాయలసీమలో మొత్తం 52 సీట్లు ఉండగా వైసీపీ అభ్యర్థులు 43 చోట్ల, కూటమి అభ్యర్థులు 3 చోట్ల విజయం సాధించనున్నారు. 6 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 110 చోట్ల, కూటమి అభ్యర్థులు 45 చోట్ల విజయం సాధించనున్నారు. 20 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఈ 20 సీట్లలో 10 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి అనుకుంటే మొత్తం 120 సీట్లతో వైసీపీ అధికారంలోకి రానుంది. ఇక చివరిగా పార్లమెంట్ స్థానాల విషయానికి వద్దాం. ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు విన్న విషయం తెలిసిందే. వీటిలో 17 స్థానాల్లో వైసీపీ, 5 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు. 3 చోట్ల కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున చెట్టి తనుజారాణి కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈసారి ఇక్కడ నుంచి వైసీపీ గెలవనుందని సర్వే తేల్చింది. అంటే హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న రామ్మోహన్ నాయుడు ఈసారి ఓడిపోనున్నారన్నమాట. ఇక విజయనగరం నుంచి బెల్లాల చంద్రశేఖర్ వైసీపీ అభ్యర్థిగా, కలిశెట్టి అప్పలనాయుడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి బెల్లాల చంద్రశేఖర్ విజయం సాధించనున్నారు. విశాఖపట్నం పార్లమెంటు విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి, కూటమి అభ్యర్థిగా మెతుకుమల్లి భరత్ పోటీ చేస్తుండగా ఇక్కడ ఛాన్స్ 50-50 ఉంది. అనకాపురం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు, కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తుండగా ఇక్కడ సీఎం రమేష్ విజయం సాధించనున్నారు. కాకినాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా చల్మల్ శెట్టి సునీల్, కూటమి అభ్యర్థిగా తంగేళ ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. అమలాపురం ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా రాపాక వరప్రసాద్, కూటమి అభ్యర్థిగా గంటి హరీష్ కుమార్ పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా కూటమి విజయం సాధించే అవకాశం ఉంది. రాజమండ్రి పార్లమెంటు విషయానికి వస్తే వైసీపీ నుంచి గూడూరు శ్రీనివాస్, కూటమి అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. నర్సాపురం పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా గూడూరు ఉమాబాల, కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్, కూటమి అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, కూటమి అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని, కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేస్తుండగా కేశినేని నాని మరోసారి విజయం సాధించనున్నారు. ఇక గుంటూరు పార్లమెంటు విషయానికి వస్తే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కిలారి వెంకటరోసయ్య, కూటమి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నర్సరపేట పార్లమెంటు నియోజకవర్గం విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా పాల్పోయిన అనిల్ కుమార్ యాదవ్, కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేస్తుండగా ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా టి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది. ఒంగోలు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ విజయం సాధించనుంది. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి, కూటమి అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీ చేస్తుండగా ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. కర్నూలు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా బివై రామయ్య, కూటమి అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. అనంతపురం పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా శంకరనారాయణ, కూటమి నుంచి అంబికా లక్ష్మీనారాయణ పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి శంకరనారాయణ విజయం సాధించనున్నారు. హిందూపురం పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా జ్వాలదర్శి శాంత, కూటమి అభ్యర్థిగా బీకే పార్థసారథి పోటీ చేస్తుండగా ఈ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడనుంది. కడప పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి,
కూటమి అభ్యర్థిగా చిడిపురాల భూపేష్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ అవినాష్ రెడ్డి మరోసారి విజయం సాధించనున్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి, కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ నుంచి విజయసాయిరెడ్డి విజయం సాధించనున్నారు. తిరుపతి ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మద్దాల గురుమూర్తి, కూటమి అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాదరావు పోటీ చేస్తుండగా మద్దెల గురుమూర్తి మరోసారి విజయం సాధించనున్నారు. రాజంపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోనున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి విజయం సాధించనున్నారు. ఇక చివరిగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎన్ రెడ్డప్ప, కూటమి అభ్యర్థిగా దొగ్గమల్ల ప్రసాదరావు పోటీ చేస్తుండగా ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించనున్నారు.